తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య రథం అర్ధరాత్రి పూట దగ్ధమైంది। ఈ ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన। ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఈ ఘటన ఎలా జరిగింది, ఈ దివ్య రథాన్ని ఎవరైనా తగుల వేశారా, దీని భాగస్వాములు ఎవరు అనే దాని మీద సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీకి కూడా ఆర్డర్ వేయడం జరిగింది। ఎంక్వైరీకి ఆర్డర్ తో పాటుగా ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తక్షణమే తొలగించడం, వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది। ఆ దానికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఆయనకు ఉన్నది కాబట్టి దానితో పాటుగా వచ్చే ఫిబ్రవరిలో రథోత్సవం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఆ ఫిబ్రవరి లోపునే మళ్ళా ఒక రథాన్ని తయారు చేసే విధంగా పనిని చేపట్టడానికి 95 లక్షల రూపాయలను ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగింది। దీని మీద విచారణ సమగ్రంగా జరగాలని, దీనిలో దోషులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉన్నది। ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన। ఈ సంఘటనలో తప్పనిసరిగా బాధ్యులైన వారి మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది। అయితే ఈ జరిగినటువంటి 5వ తారీఖు అర్ధరాత్రి జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, విచారణకు ఆదేశించటం, సస్పెండ్ చేయటం, రథాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో 95 లక్షలు కేటాయించడం, ఇలాంటి సంఘటనలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో దోషుల్ని పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేది కాస్త ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది। కానీ దురదృష్టం ఏమిటంటే దీని మీద ప్రభుత్వాన్ని మీద బురదజల్లాలని, కొంత హింసని ప్రోత్సహించాలని, లేదు మతాల మధ్యన చిచ్చు పెట్టాలని, చిచ్చు పెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా మత కలోలాలను రేపటానికి ప్రయత్నం చేయాలనేటువంటి కొన్ని దుష్ట శక్తులు కూడా దీనిలో ప్రవేశించి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది। దానికి ప్రధానంగా ఈ అనుమానాలు రావడానికి గల కారణం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ శాఖకు బాధ్యులైనటువంటి మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో పాటుగా ఆ జిల్లా మంత్రులు కలిసి సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వారిని అడ్డుకొని రచ్చ చేయాలని ప్రయత్నం చేసినటువంటి కొందరు, అంతేకాకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక మతానికి చెందినటువంటి ఒక ప్రార్థనా మందిరం మీద రాళ్లు వేసినటువంటి సంఘటన, ఇవన్నీ చూస్తుంటే రథం తగులడిపోయింది, స్వామివారి రథం తగులడి అపచారం జరిగింది, దోషులను శిక్షించాలనే దానికన్నా కూడా కొన్ని శక్తులు ప్రవేశించి రెండు మతాల మధ్యనో మత వైషమ్యాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి సందర్భాలు ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది। మరొక ప్రార్థనా మందిరం మీద, మరొక మత విశ్వాసాలతో ఉన్నటువంటి మత ప్రార్థనా మందిరం మీద రాళ్లు వేయడం అనేది సమంజసం కాదు, అది హిందువులే కాదు భారత ప్రజలే దాన్ని అంగీకరించరు, హిందుత్వం అసంగీకరించదు। మరొక మాట చెప్పాలంటే శ్రీ
లక్ష్మీ నరసింహస్వామి కూడా దీన్ని సహించలేని మనవి చేస్తున్నాను. భక్తులు చేయవలసినటువంటి పని కాదు, కానీ ఇది భక్తులు చేశారని కూడా నా అభిప్రాయం కాదు. ఈ భక్తుల ముసుగులో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇది ధర్మమేనా? ఒక రథం తగులడిపోయింది, దానిలో ప్రభుత్వ ప్రమేయం ఉన్నదా? ప్రభుత్వ వ్యక్తులు ఏమైనా దహనం చేశారా? లేదా ప్రభుత్వం అలసత్వం ఉన్నదా? లేక మరెవరైనా మరొకరు దుండగులు చేశారా అనే దాని మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. విచారణకు ఆదేశించడం జరిగింది, విచారణ జరుగుతున్నది. దోషులు తప్పనిసరిగా బయటకు వస్తారు. ఆ దోషుల మీద కఠినంగా మళ్ళా తిరిగి ఇలాంటి సంఘటన జరగకోకుండా, పునరావృతం కాకోకుండా ఉండేందుకు గట్టిగా కృషి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తున్నారు, మంత్రుల్ని పంపించారు, ఆదేశించారు. ఇంత చకచక జరుగుతూ ఉంటే ఏదో ఒక బురద జల్లాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, కొన్ని దుష్టశక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నాయి. నేను ఈ సందర్భంగా ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా, ఎందుకు చేస్తున్నాయి ఇవి? ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నాయంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కరోనా వచ్చినా, ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఏ సంక్షేమ కార్యక్రమము ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. 60,000 కోట్ల రూపాయలు 6 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా డైరెక్ట్గా ఖాతాల్లోకి వేసినటువంటి సంఘటన ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేదు, ఇంతకుముందు ఈ రాష్ట్ర చరిత్రలో అంతకంటే లేదు. అంత బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. వైఎస్ఆర్ ఆసరా రేపు ప్రారంభం కాబోతా ఉన్నది. వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవన, ఆరోగ్యశ్రీ, 108 నెంబర్ వాహనాలను 1,088 ఒకేసారి కొని పంపించినటువంటి సందర్భం. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీటినన్నింటినీ దృష్టి మరల్చడం కోసం ఏదో ఒక సంఘటన పట్టుకొని ఆ సంఘటనను ఘోరంతలు కొండంతలు చేసి దాన్ని అలా చేయాలి ఇలా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసేటటువంటి దుష్టశక్తులను కనిపెట్టి ఉండవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి యావన్ మందికి ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరచదలుచుకున్నాను.